ఇదం ప్రత్యక్షం చేదనుభవ పదం యాతి సకలం విచారైర్ నిస్సారైరలమలమయుక్తైర్విమతిభిః కటాక్షేస్మన్ మాతుర్విబుధ భువన క్షేమైహనః శరణ్యోయం జీయాద్ భగవదరవింద మహిమా ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. 20వ పారాగ్రాఫ్ ఇవాళ ప్రారంభం చేయాలి. ఈ పారాగ్రాఫ్లో ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి అరవిందులు వారు కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జీవితం సామూహికతలో రావడానికి వీలుంటుందా అని చర్చ చేస్తుంది. అది ఇవాళ మనం 20వ పారాగ్రాఫ్లో చూస్తాం. కిందటి పారాగ్రాఫ్లో మనం చదివినప్పుడు ఇంటెగ్రల్ యోగాకి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి అంటే సర్వంలో ఆత్మ ఉంది, ఆత్మలో సర్వం ఉన్నది అనేది ఇంటెగ్రల్ యోగాకి భూమిక. కనుక సర్వం అన్నప్పుడు ప్రపంచం కూడా అందులో భాగమే కాబట్టి ప్రపంచంలోకి ఆధ్యాత్మికత రావడానికి ఎలా వీలుంటుంది అనేది శ్రీ అరవిందులు చర్చిస్తున్నారు 20వ పారాగ్రాఫ్లో. ఆధ్యాత్మిక జీవితం మానసిక జీవితం లాగానే ఆ వ్యక్తి శ్రేయస్సుకి భౌతికమైనటువంటి జీవితాన్ని ఉపయోగించుకుంటుంది. భౌతికమైనటువంటి జీవితాన్ని కూడా ఆధ్యాత్మికత ఉపయోగించుకుంటుంది అని చెప్తున్నారు. చెప్తూ దాంట్లో ఒక మాట వారు అంటున్నారు ఏంటంటే, శాశ్వతత్వానికి ఈ ప్రపంచం అంతా కూడా సమానమే, అలాగే ప్రపంచానికి శాశ్వతత్వం కావాలి. అందుకని ఇటర్నల్ ఈజ్ ఫర్ ఎవర్ ద సేమ్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ థింగ్స్ ది సేమ్ టు ద ఇటర్నల్. శాశ్వతత్వానికి ప్రపంచంలో ఉండే ఏది కూడా తనది కానిదిగా చూడదు. దైవం, శాశ్వతత్వం అన్నా దైవం అన్నా ఆత్మ అన్నా ఒకటే. కానీ ఆత్మకి ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా తనదిగానే చూస్తుంది. మన ప్రకృతి చూసినట్టు ఇది కాదు, ఇది నాది, ఇది వేరుది అని చూడదు. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి, ఈ ఆధ్యాత్మికలో ప్రపంచాన్నంతటిని కూడా ఆత్మ ఎట్లా చూస్తుంది, ఉదాసీనంగా చూస్తుంది, ఉపద్రష్టగా చూస్తుంది, సాక్షి మాత్రంగా చూస్తుంది, జరుగుతున్న దాన్నంతటినీ చూస్తుంది. ఇది నాది కాదు అని వ్యతిరేకించదు. కానీ పూర్తిగా దానిలోకే వెళ్ళి ఇదంతా నాదే అని మనకు తెలిసేటట్టుగా ఉండదు. ఆత్మ పట్టించుకుంటుందా అంటే ఆత్మ పట్టించుకున్నట్లు మనకు కనపడదు. ఎక్కడ పట్టించుకుంటోంది ఇంత బాధపడుతుంటే అని అనుకుంటాము. కానీ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఆత్మ చూస్తూనే ఉంటుంది, అది దానికి తెలుస్తూనే ఉంటుంది. తన అనుమతితోనే సమస్తం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ ఉదాసీనమైనటువంటి దృష్టితో ఆత్మ సర్వాన్ని చూస్తూ ఆత్మని వృద్ధి చేసుకుంటూ ఆ వృద్ధి అవుతున్నటువంటి ఆత్మ తన లక్ష్యం నెరవేరగానే ఉదాసీనత నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఆత్మకి కావాల్సింది ఏమిటి? ఆత్మకి కావాల్సింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది లభించగానే సర్వాన్ని కూడా త్యజించి తనలో తనే రమించడానికి ఆత్మ
ఆ విధమైనటువంటి పని చేస్తూ ఉంటుంది అని వారు చెప్తున్నారు. చెప్తూ దీనినే గీత ఆదర్శంగా అనేకులు అనుకున్నారు అని అరవిందులు వారు ఒక మాట అన్నారు. గీత వ్యాఖ్యానం చేసిన వారంతా కూడా ఆత్మ ప్రధానము, ఉదాసీనంగా చూస్తున్నటువంటి ఆత్మ ఆత్మసిద్ధిని పొందిన తర్వాత ఇక ప్రపంచానికి ప్రపంచంతో దానికి సంబంధం ఉండదు, ప్రపంచాన్ని చెదిస్తుంది, ప్రముఖమైనటువంటిది ఆత్మజ్ఞానమే అని భావించారు అని చెప్పి అరవిందులు వారు ఆ గీతా సారాన్ని ఎలా చూశారో వ్యాఖ్యాతలంతా వారు చెప్తున్నారు. చెప్తూ వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు 22వ పేజీలో. అదేమిటంటే, స్పిరిచువల్ ఇండిఫరెన్స్ యాక్సెప్ట్స్ నో మ్యాటర్ వాట్ ఎన్విరాన్మెంట్, నో మ్యాటర్ వాట్ యాక్షన్, డిస్పాసియోనేట్లీ ప్రిపేర్ టు రిటైర్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ సుప్రీం ఎండ్ ఈజ్ రియలైజ్డ్. మనం ఇప్పుడు చెప్పుకున్నదే, ఎటువంటి కర్మ చేస్తున్నా, ఎటువంటి వాతావరణంలో మనం ఉన్నా కూడా ఆత్మ తన జ్ఞానాన్ని పొందగానే ఈ పరిసరాలన్నిటినీ కూడా అది పూర్తిగా విడిచిపెట్టేస్తుంది. భౌతిక అస్తిత్వాన్ని జ్ఞానం కోసం ఉపయోగించుకుంటూ జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని త్యజిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత 21వ పారాగ్రాఫ్లోనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని వారు ప్రస్తావన చేస్తున్నారు. ప్రపంచంలో మనకి ద్వంద్వాలు ఉన్నాయి, పాపపుణ్యాలు ఉన్నాయి, సత్యాసత్యాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇవన్నీ కూడా ప్రపంచానికి యుద్ధరంగంలాగా ఉన్నాయి. ప్రపంచం అనేటువంటి యుద్ధరంగంలో ఈ ద్వంద్వాలన్నీ కూడా నేనా నువ్వా అన్నట్టుగా ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయి. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు, ఎప్పుడు సత్యమే ఉండదు, ఎప్పుడు అసత్యమే ఉండదు. ఇలా సత్యాసత్యాలు, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి తలపడుతూ భీకరంగా యుద్ధం చేసుకునేటువంటి క్షేత్రం ఏది అంటే ప్రపంచం. ఇట్లాంటి ప్రపంచాన్ని పరివర్తన చేయకుండా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మలో సత్యం కానీ, ఆత్మలో ఉన్న ఆనందం కానీ బయట ప్రపంచంలోకి ఎలా వస్తాయని చెప్తున్నారు. బయట ప్రపంచంలోకి ఆత్మలో ఉన్న సత్యం ఎట్లా బయట కనబడుతుంది, అలాగే ఆత్మలో ఉన్నటువంటి ఆనందం ఎట్లా కనబడుతుంది, అరవిందులు వారు చెప్తున్నారు. పేజ్ నెంబర్ 22లో చూస్తాం. ఇన్నర్ లవ్ అండ్ బ్లిస్ మే పోర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆన్ ద వరల్డ్ ఇన్ గుడ్ డీడ్స్, ఇన్ సర్వీస్, ఇన్ కంపాషన్. ఆత్మలో ఉండేటువంటి ఆనందం బయటకి ఎలాగా కనబడుతుంది అంటే మంచి పనులుగా కనబడుతుంది, మంచి పనులు చేయటం, అలాగే సర్వీస్ సేవ చేయటం, కంపాషన్ దయాగుణం కలిగి ఉండటం, ఈ విధమైనటువంటి రూపాలలో ఆత్మలో ఉండే ఆనందం బయట ప్రపంచంలో కనబడుతుంది. అందుకనే మనం సేవించే వాళ్ళని, సేవ చేసే వాళ్ళని కానీ, దయగల వాళ్ళని కానీ, ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు, మంచి పనులు చేసే వాళ్ళని కానీ చూసినప్పుడు వీళ్ళు దైవంతో సమానం అనేటువంటి మాట మనం అంటూ ఉంటాం. సో ఆత్మలో ఉండేటువంటి ఆనందం బయటకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆత్మలో ఆనందమే కాదు, సత్యం కూడా ఉంది, ఆత్మ సత్యం ఉంది. ఆత్మలో ఉండేటువంటి సత్యం ఎట్లా కనబడుతుంది అంటే ది ఇన్నర్ ట్రూత్ ఇన్ ద గివింగ్ ఆఫ్ నాలెడ్జ్ వితౌట్ దేర్ ఫోర్ అటెంప్టింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ వరల్డ్ విచ్ మస్ట్ బై ఇట్స్ ఇనైలినబుల్ నేచర్ రిమైన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద డ్యుయాలిటీస్ ఆఫ్ సిన్ అండ్ వర్చ్యూ, ఆఫ్ ట్రూత్ అండ్ ఎర్రర్, ఆఫ్ జాయ్ అండ్ సఫరింగ్. ఆత్మ సత్యం జ్ఞానం ఇవ్వడంగా కనపడుతుంది. జ్ఞానాన్ని గురించినటువంటి ఒక ప్రవచనాలు చెప్పటమో, మంచి విషయాలు చెప్పటమో, ఆ విధంగా చెప్పేటువంటి వ్యక్తులని మనం సంఘంలో చూస్తూ ఉంటాం. అది ఆత్మసత్యానికి సంబంధించినటువంటి విషయం. నేను ఆత్మసత్యం జ్ఞానాన్ని ఇవ్వటంగా కనబడుతుంది. ఆత్మలో ఉండే ఆనందమేమో మంచి పనులు చేయటంగా, దయగా కనపడుతుంది. ఇవి ఈ విధంగా కనపడినంత మాత్రం చేత అసలైనటువంటి ప్రశ్న అట్లాగే ఉండిపోయింది, అసలైన సమస్య అలాగే ఉండిపోయింది. వీటి వల్ల ప్రపంచంలో ఉండేటువంటి ద్వంద్వాలన్నీ లేకుండా పోతున్నాయా?
పాపము పుణ్యము అనే రెండు లేకుండా ఒకటే ఉండడం మనం చూస్తున్నామా? సత్యము అసత్యము వీటిలో అసత్యం లేకుండా సత్యం ఉండడమే చూస్తున్నామా? చూడకుండా లేదా ఆత్మలో జ్ఞానం ప్రపంచంలోకి వచ్చినా ఆత్మలో ఉండే ఆనందం మంచి పనులలాగా మనకి ప్రపంచంలో ప్రవహించినా కూడా ప్రధానమైనటువంటి సమస్య ప్రపంచంలో ఉండేటువంటి ద్వంద్వాలు లేకుండా కేవలం ఆత్మ సత్యమే నిలబడడం. అది ఉందా అంటే అది లేదు. కనుక శ్రీ అరవిందులు ఏమంటున్నారంటే ఇలా ద్వంద్వాలన్నీ కూడా ఒక యుద్ధరంగంలాగా, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద డ్యుయాలిటీస్ అన్నారు. ద్వంద్వాల యొక్క భీకరమైనటువంటి ఒక యుద్ధం ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటే వాటిని పరివర్తన చేయకుండా కేవలం పై పైన కనపడేటువంటి ఈ ఉత్తమమైనటువంటి కార్యాల వల్ల ప్రపంచం పూర్తిగా దైవత్వంతో నిండి ఉండదు అని వారు చెప్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ అది. ఆ తర్వాత 21వ పారాగ్రాఫ్లో వారు ఏమని దేన్ని ప్రస్తావిస్తున్నారంటే ప్రపంచ పరివర్తన అనేది ఈ పారాగ్రాఫ్ పేరు. ప్రపంచం పరివర్తన చెందటం ఎట్లా? ఈ ప్రపంచ స్థితికి మూలమైనటువంటి లక్ష్యాలలో ఒకటి ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ ఈజ్ అలోన్ ప్రోగ్రెస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఏ ప్రోగ్రెసివ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ది ట్రూ సెన్స్ ఆఫ్ నేచర్. ప్రకృతి యొక్క అసలైనటువంటి అర్థం ఏమిటి అనంటే దైవత్వాన్ని ప్రమాదికంగా ప్రోగ్రెసివ్గా డివినిటీని ప్రపంచంలోకి తీసుకురావటమే ప్రకృతి యొక్క అసలైనటువంటి అర్థం. ప్రకృతి అర్థం అది. కానీ ఇది ఏమవుతున్నది? పరిమితం అయిపోతున్నది. అసలైనటువంటి పని, ప్రకృతి చేయవలసినటువంటి పని క్రమాధికంగా దైవాన్ని అభివ్యక్తం చేయటం అయితే ఆ పని జరగకుండా కేవలం పరిమితత్వానికే లోనవుతున్నది. కొంత కొంత మంచి, కొంత కొంత దయ ఇలాంటివన్నీ మనకి కనబడుతున్నాయి. ఆ తర్వాత ప్రకృతి ఏం చేస్తుందో అది కూడా చెప్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ రియల్ మిషన్ టు చేంజ్ ద మెటీరియల్ లైఫ్ ఇంటూ ఇట్స్ ఓన్ ఇమేజ్, ది ఇమేజ్ ఆఫ్ ద డివైన్. సో ప్రకృతి అసలు ఏం చేయాలి, దాని అసలైనటువంటి కర్తవ్యం, మిషన్, దాని అసలైన కర్తవ్యం ఏమిటో అరవిందులు వారు చెప్తున్నారు. ఇంతవరకు మనం ఇది వినలే. ప్రకృతి లక్ష్యం దైవాన్ని అభివ్యక్తం చేయటం అనేది ప్రపంచంలో మనం ఎక్కడా వినలా. ఎందుకంటే ప్రాచీనమైనటువంటి మన వేదాంతం చూస్తే ప్రకృతి మనకు అడ్డం అని విన్నాం. కానీ ప్రకృతి చేసేటువంటి పని తనలో ఉన్నటువంటి దైవాన్ని ప్రోగ్రెసివ్గా ప్రపంచంలోకి తీసుకురావటం అని వినలా. కనుక ప్రకృతి యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే టు చేంజ్ ద మెటీరియల్ లైఫ్ ఇంటూ ఇట్స్ ఓన్ ఇమేజ్. ఈ భౌతికమైనటువంటి జీవితం ఉందే, ఇంకా అజ్ఞానంతో ద్వంద్వాలతో ఉన్నటువంటి జీవితాన్ని అంతటినీ కూడా దైవత్వం యొక్క ప్రతిరూపంగా పరివర్తన చేయటమే నేచర్ యొక్క ప్రథమమైనటువంటి దాని రియల్ మిషన్, యథార్థమైనటువంటి కర్తవ్యం అదే చేయవలసింది అని చెప్తున్నారు. లేదా ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు, ది ఇమేజ్ ఆఫ్ ద డివైన్, దైవం యొక్క ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్నంతటినీ కూడా తీసుకురావటం అనేది ప్రకృతి యొక్క లక్ష్యం. అందువల్ల మన ప్రపంచంలో ముక్తి సాధించినటువంటి ఏకాంతవాసులు, మహనీయులైనటువంటి వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. ఏకాంతంలో ఉంటూ ముక్తి కోసం అన్వేషించి జీవితాన్నంతటినీ కూడా త్యజించిన వాళ్ళు ఉన్నారు, మోక్షాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని, ఆకాంక్ష కలిగిన వాళ్ళని కూడా అజ్ఞానం నుంచి విముక్తం చేసినటువంటి బోధకులు కూడా మనకి ఉన్నారు. రామానుజులు లాంటి వాళ్ళు, అలాంటి మహనీయమైనటువంటి యోగులు, పేర్లు అన్నీ మనకు తెలుసు. అటువంటి వాళ్ళు కూడా మనకి ఉన్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళకి మాకు చెప్పండి, మాకు మోక్షం కావాలి అన్న వాళ్ళకి వాళ్ళ ఆత్మ జ్ఞానంతో వాళ్ళని కూడా తరింపజేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడ్డారు? వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మీద ఆధారపడ్డారు.
ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కలిపితే ఎంత బలం ఉంటుందో ఆ బలానికంటే మించినటువంటి బలాన్ని నీ మహనీయులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మజ్ఞానం వల్ల పొందారు. మనం పురాణాల్లో వింటూ ఉంటాం వశిష్ఠ మహర్షి ఆయన ఆత్మజ్ఞానం వల్ల ఎంతమందికి సురభి అనేటువంటి ఆవు ఉంటుంది ఆయన దగ్గర, దానితో ఆయన ఎంతమందికి భోజనం పెట్టేవాడో ఎంతమందికి ఆకలి తీర్చేవాడో తెలుస్తుంది. అది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు, దాన్ని ఇవ్వమన్నాడు. ఆ గోవుని ఇచ్చేయమంటే ఈయన ఇవ్వాల, మనకు తెలుసు ఇవ్వకపోతే పెద్ద యుద్ధమే జరిగింది అని చేత విశ్వామిత్రుడు అది చూసిన తర్వాత తన ఓటమికి ఆయన బాధపడి నేను కూడా బ్రహ్మర్షి కావాలి, వశిష్ఠుడు వంటి వాడు జ్ఞానం ఇంత గొప్పదా, ఇంత శక్తి కలిగిందా, నా సైన్యం నా వీరత్వం నా పరాక్రమం వశిష్ఠుడి ముందర పనికిరాలేదే, నేను ఓటమి పాలైనాను అంటే బ్రహ్మజ్ఞానానికి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయాడు. అంచేత బ్రహ్మజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల కంటే కూడా మించినటువంటి గొప్ప శక్తి కలది ఆత్మజ్ఞానం. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది మనం చూస్తాం యోగుల్ని. అలాగే వాళ్ళలో కొంతమంది ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞానం మీద ప్రేమపూర్వకమైనటువంటి మల్లయుద్ధం చేశారు. 21వ పారాగ్రాఫ్లో అరవిందులు వారు చెప్తారు, కొన్ని డైనమిక్ సోల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేశారు, గ్రాపుల్డ్ విత్ ఇట్ ఇన్ ఏ లవింగ్ రెజిల్ అన్నారు. ప్రేమపూర్వకమైనటువంటి మల్లయుద్ధంలో తలపడి వాళ్ళు ఈ ప్రపంచాన్నంతటిని మార్చాలి అని ప్రయత్నం చేశారు. ప్రపంచం అంటే చాలా ప్రేమ గల వాళ్ళే ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటారు. ప్రపంచం మీద ద్వేషం పెట్టుకున్నవాడు ప్రపంచాన్ని మార్చలేడు సరిగదా, దాన్ని తొక్కిపట్టి ఉంచుతాడు. అందుకని ఈ మహనీయులైనటువంటి ఈ యోగులందరూ కూడా ప్రపంచం మీద ప్రేమతో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ద్వంద్వాలతో తలపడి ఎలాగైనా కూడా ఈ ప్రపంచాన్ని మారిస్తే బాగుంటుంది, ప్రపంచం జ్ఞానంతో ఉంటే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కోరుకున్న మాట వాస్తవమే కానీ నిజంగా అలా జరిగిందా అంటే అలా జరగల. సాధారణంగా ఏం జరిగింది అంటే జ్ఞానం అనేటువంటిది బయటికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఒక నైతికమైనటువంటి మంచి ప్రవర్తన తీసుకురావడానికి మనస్సుని కొంత మార్చడానికి మాత్రమే పనికొచ్చాయి. అందుకే మనం ఆధ్యాత్మికత అనగానే కొన్ని మంచి మాటలు నైతికపరమైనటువంటి వాక్కులు మనం వింటాం, ఇలా మంచిగా ఉండాలి, అందరినీ కూడా దయగా చూడాలి, నీలో ఉన్నటువంటి దైవమే అందరిలో ఉన్నాడు కాబట్టి అందరినీ కూడా ఒకే విధంగా చూడాలి అని ఇలా కొంత మోరల్ ప్రీచింగ్ అనేది చేయటం మన సంఘంలో మనం చూస్తాం. ఇది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కేవలం నైతికమైనటువంటి ఒక స్వభావాన్ని పెంపొందించడానికే ఉపయోగపడింది అని అరవిందులు చెప్తున్నారు. అదే వారు 21వ పారాగ్రాఫ్లో చెప్తున్నారు, ఆర్డినరీలీ ది ఎఫర్ట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ మెంటల్ అండ్ మోరల్ చేంజ్ ఇన్ హ్యుమానిటీ. మానవ జాతిలో ఒక నైతికమైనటువంటి మంచి మార్పు తీసుకురావాలని మనసుని ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాలని మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది. బట్ ఇట్ మే ఎక్స్టెండ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో టు ద ఆల్టరేషన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్స్. కేవలం నైతికమైనటువంటి మంచి ప్రవర్తన కోసమే కాకుండా ఇంకా ఈ వ్యవస్థలని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలని మార్చడానికి జీవితంలో ఉండేటువంటి రూపాలు ఉన్నాయే ఈ రూపాలన్నిటినీ కూడా పరివర్తన చేయడానికి ఆధ్యాత్మికతని ఉపయోగించవచ్చు అని అరవిందులు వారు చెప్తున్నారు. లేదా కేవలం నైతిక ప్రవర్తన బాగుపరుద్దాం అని మాత్రమే కాకుండా పూర్తిగా సమూలంగా ఈ మానవ రూపాలలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పరివర్తన చేయొచ్చు అని చెప్పి శ్రీ అరవిందులు మనకి చెప్తూ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్నంతా కూడా ఈ రూపాలలో తీసుకురావచ్చు అని వారు చెప్తున్నారు. ఆ తర్వాత 25వ పారాగ్రాఫ్లో భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మికత ఉంది, ఆ
ఆధ్యాత్మికత భౌతిక జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే అది కుదరకపోయేసరికి ఈ ఆధ్యాత్మికత ప్రపంచంతో రాజీ పడింది అని 22వ పారాగ్రాఫ్లో చెప్తుంది. ఎట్లా రాజీ పడిందో మనం చూద్దాం. ఈ మాట కూడా మనం ఎప్పుడు విని ఉండల. మనది గొప్ప ఆధ్యాత్మికత, ఈ ఆధ్యాత్మికతే మన సంపద అని విన్నాము, నిజం కూడా అదే. కానీ ఆధ్యాత్మికత భౌతిక జీవితం రెండు రాజీ పడ్డాయి అనే మాట మనం వినల. భౌతిక జీవితం పూర్తి అజ్ఞానం, ఆధ్యాత్మిక జీవితం పూర్తి జ్ఞానం. ఈ అజ్ఞానమేమో ప్రపంచంలోకి వద్దామని చూస్తుంది, అజ్ఞానమేమో రానివ్వదు. రానివ్వకపోయేసరికి జ్ఞానం అజ్ఞానంతో రాజీ పడింది. సరే కాస్త నువ్వు ఉండు, కాస్త నేనుంటా. ఈ ఎలా రాజీ పడింది అనేది శ్రీ అరవిందులు 22వ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ 1000 ఇయర్స్ అండ్ మోర్ ది స్పిరిచువల్ లైఫ్ అండ్ ద మెంటల్ మెటీరియల్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ సైడ్ బై సైడ్ టు ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ మైండ్. ఎంత స్పష్టంగా సూటిగా శ్రీ అరవిందులు చెప్తారు. ప్రోగ్రెసివ్ మైండ్ ఒకటి ఉంది, అభ్యుదయకరమైనటువంటి మనస్సు. అభ్యుదయం అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి సాంఘికమైన అభ్యుదయం కాదు. అందరూ ముందుకెళ్ళాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, ఇలాంటిది అభ్యుదయం అని మామూలుగా మాట్లాడతాం. కానీ ఆధ్యాత్మికతలో కూడా అభ్యుదయమైనటువంటి మనస్సు అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత జీవితంలోకి తీసుకురావాలి అని తీవ్రంగా ప్రయత్నం చేసేటువంటి మనస్సు అభ్యుదయమైనటువంటి మనస్సు. ఇక్కడ చాలా వేల వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితము, తర్వాత భౌతికమైనటువంటి జీవితము, ఈ రెండు కూడా పక్కపక్కనే కలిసి ఉన్నాయి. రెండు ఇద్దరు ఇష్టం లేని వాళ్ళు, వేరువేరు ప్రవృత్తులు ఉన్నవాళ్ళు పక్కపక్కన ఉండగలవా? పక్కపక్కన ఉండలేదు. ఇద్దరు వేరువేరు భిన్నమైనటువంటి ప్రవృత్తులు ఉన్నవాళ్ళు పక్కపక్కన ఉండడం అంటే కలిసి ఉండగలమా? కలిసి ఉండలే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, తర్వాత ప్రాపంచిక జీవితము రెండు పక్కపక్కనే ఉండి ఈ రెండు కలిసి దేన్ని బహిష్కరించాయట అంటే ప్రోగ్రెసివ్ మైండ్ని బహిష్కరించాయి. నువ్వు నేను ఉందావు. ఈ ప్రోగ్రెసివ్ మైండ్, ఈ అభ్యుదయకరమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది? ఇది కర్మలోకి జ్ఞానాన్ని తీసుకొద్దామని చూస్తుంది. అభ్యుదయకరమైనటువంటి మనస్సు కర్మలోకి జ్ఞానాన్ని తీసుకురావాలి, జ్ఞానంతో ఉన్నటువంటి పనులు చేయాలి అని చూస్తుంది. జ్ఞానంతో ఉన్న పనులు చేస్తే అజ్ఞానానికి చాలా కష్టం, అది వెళ్ళిపోవాలి. కాబట్టి అజ్ఞానం కర్మ చేయటానికి ఎప్పుడూ ఒప్పుకోదు, ఇది మనకు తెలుసు. అందుకని ఈ జ్ఞానము అజ్ఞానము ఉన్నటువంటి రెండు ప్రపంచంలో ఉండి ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితంతో రాజీ పడిపోయి ఈ రెండు కలిసి ప్రోగ్రెసివ్ మైండ్ని పూర్తిగా బహిష్కరించేసేట. నువ్వు వద్దు మాకు, జ్ఞానమేమో మోరల్ ప్రీచింగ్ చేస్తుంది, అజ్ఞానమేమో ప్రీచింగ్ అంటే దానికి ఏం బాధ లేదు, బోధిస్తే బాధ ఏముంది? బోధ గురువులు బాధ గురువులు కాకుండా ఉండాలి అంటే వాడు బోధనకే పరిమితం కావాలి. నువ్వు చెయ్యి అంటే మనకు కోపం వస్తుంది, కానీ నువ్వు నేను చెప్తాను నువ్వు విను అంటే మనకేం కోపం రావు. ఎందుకు కోపం వస్తుంది? మంచి మాటలు వినడానికి అందరికీ ఇష్టమే. కానీ చెయ్యమంటేనే వస్తుంది ఎక్కడ లేని బాధ. ఎందుకు? లోపల ఉన్నటువంటి ప్రకృతి పూర్తిగా వ్యతిరేకించి నన్ను చేయమంటావా అని దానికి కోపం వస్తుంది. అందుకని జ్ఞానమేమో పైన పారాగ్రాఫ్లో చెప్పారు శ్రీ అరవిందులు, కేవలం మోరల్ ప్రీచింగ్కే పరిమితమైంది గనక జ్ఞానంతో అజ్ఞానం రాజీ చేసుకుని నువ్వు కూడా ఉండు, నువ్వు మోరల్ ప్రీచింగ్ మాత్రమే చెయ్యి. అప్పుడు జ్ఞానం ఏముంది? సరే నేను ఉంటాను, నువ్వు కూడా ఉండు పక్కనే, మరి ఏం చేస్తావు నువ్వు పోనంటున్నావు కదా, అజ్ఞానం కొంత సరే కానీ కనీసం మాటల వరకన్నా నేను ఉంటాను అని జ్ఞానం అజ్ఞానంతో, అజ్ఞానం జ్ఞానంతో రాజీ కుదుర్చుకుని చివరికి ఎవరిని వెళ్ళగొట్టాయంటే ప్రోగ్రెసివ్ మైండ్ని వెళ్ళగొట్టాయి. Spirituality has made terms for itself with matter by renouncing the attempt at general progress. అది అంటున్నారు. దాంతో పూర్తిగా రాజీ కుదుర్చుకోవడం వల్ల కేవలం మోరల్ ప్రీచింగ్కి మాత్రమే ఇక్కడ పరిమితమైంది అజ్ఞానము, అజ్ఞానము అని చెప్పి వారు అంటున్నారు అని ఏం షరతులు పెట్టుకున్నాయి రెండు కూడా అవి చెప్తున్నారు. రెండు ఒకదానికోటి షరతులు విధించుకున్నాయి. ఆ షరతులు ఏమిటో శ్రీ అరవిందులు మనకి చెప్తున్నారు. మొదటిది ఏంటంటే,
సమాజంలో సంఘంలో ఒక సన్యసించినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. అందుకని సన్యసించినటువంటి మహానుభావులకి గుర్తు సన్యాస వస్త్రాలు, కాషాయ వస్త్రాలు వాళ్ళకి గుర్తు. ఆ వస్త్రాలు వాళ్ళు ధరించారు అంటే వాళ్ళు మహనీయులు, అజ్ఞానాన్ని త్యజించారు, వాళ్ళు ప్రపంచంతో ఏ సంబంధము లేదు, కేవలం జ్ఞానంతో ఉన్నారు అని గుర్తు. అందుకని ఈ సజీవమైనటువంటి సన్యాస వస్త్రాలన్నిటినీ కూడా ధరించడం లాంటి విశిష్టమైనటువంటి చిహ్నాలు భౌతిక జీవితం ఒప్పుకుంది. ప్రపంచ జీవితంలో కాషాయాంబరాలు ధరించి ఇక్కడ ప్రవచనం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మనందరం ఒప్పుకున్నాం. సరే రండి, మీరు ఉండండి ఇక్కడ, మీరు ఏదైనా చెప్పండి మంచి మాటలు అని చెప్పి మనం అందరం కూడా భౌతిక జీవితం ఒప్పుకుంది. ఒప్పుకుని వాళ్ళకి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి వాళ్ళు చేసుకోవడానికి సంఘం అంగీకరించింది. ఇప్పుడు శంకరులు ఉన్నారు, మహనీయులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ భౌతిక జీవితం ఎందుకు అంగీకరించింది అంటే ఇదిగో ఇలాంటి విశిష్టమైనటువంటి చిహ్నాలు ఉన్నవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, కాబట్టి మీరు మాత్రం స్వేచ్ఛగా జ్ఞానాన్ని పొందండి, మా జోలికి మాత్రం రాకండి, మాకు మోరల్ ప్రీచింగ్ వరకే కావాలి, అంతకంటే ఏం అక్కర్లేదు అని వాళ్ళకి మాత్రం స్వేచ్ఛనిచ్చింది వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సంఘం. అదొక రాజీ చేసుకుంది జ్ఞానంతో. ఆ తర్వాత జీవితమే లక్ష్యంగా అలా జీవించే వాళ్ళందరినీ కూడా ఒక గౌరవ పాత్రులుగా గుర్తించడానికి భౌతిక జీవితం. అలాంటి వాళ్ళందరినీ మేము గౌరవిస్తాం, పూజిస్తాం, అర్చిస్తాం, కానీ కర్మలోకి మాత్రం మీ జ్ఞానాన్ని మీరు తీసుకురావద్దు. మీకు కావాలంటే మీరు జ్ఞానాన్ని అన్వేషించుకుని ముక్తి పొందండి, మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి భౌతిక జీవితం ఆధ్యాత్మిక సన్యాస జీవితానికి ఒక గౌరవం ఇవ్వడం, తర్వాత దాన్ని పరిమితంగానే సంఘంలోకి రానివ్వడం లాంటివన్నీ కూడా చేసి రాజీ కుదుర్చుకుంది. ఆ తర్వాత ఇంకొకటి, జ్ఞానం ఏమి రాజీ కుదుర్చుకుంది? జ్ఞానం అన్నది ఆధ్యాత్మిక జీవితం అన్నదిగా, సరే సంఘమా నువ్వు జడత్వంగా ఉండు, నువ్వు ఇట్లాగే ఉండు, నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే నిశ్చలమైనటువంటి ఆత్మని పరిరక్షించటం అనేది మాత్రం నేను చెప్తాను. నిశ్చలమైన ఆత్మ అంటే, నిశ్చలమైన ఆత్మ కర్మలలో పాల్గొనదు. ఆత్మ కర్మల్లో పాల్గొంటుందా? పాల్గొనదు. మనం పనులు చేస్తున్నాం, మనకి మళ్ళీ ఆత్మ పనిచేస్తుందా? పనిచేయదు. అందుకని ఆధ్యాత్మిక జీవితం ఈ జ్ఞాన జీవితానికి, అజ్ఞాన జీవితానికి ఏం చెప్పిందిట అంటే, నువ్వు జడత్వంగా ఉంటే ఉండు, సంఘ జీవితం అంతా జడత్వమే, ఇక్కడ జ్ఞానం ఎక్కడుంది ప్రపంచంలో? అందుకని జడత్వంగా ఉండడానికి ఆధ్యాత్మిక జీవితం అంగీకరించింది. ప్రపంచం జడత్వంగా ఉంటే నాకేమీ లేదు. నిశ్చలమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మాత్రం చెప్తాను. ఆ నిశ్చలమైన ఆత్మజ్ఞానం వ్యక్తికి సంబంధించింది. ఒక వ్యక్తి మాత్రమే నిశ్చలమైనటువంటి ఆత్మను పొందుతాడు, కానీ ప్రపంచంలో ఉన్న మనందరం నిశ్చలమైన ఆత్మను పొందగలమా? పొందు. అందుకని ఇంత పెద్ద సామూహికత ప్రపంచంలో ఉన్నప్పుడు దీన్ని పట్టించుకోకుండా కేవలం బయట జ్ఞానంతో కూడినటువంటి మాటలు చెప్పటమే నా కర్తవ్యం అని చెప్పి ఈ జ్ఞానం అనేది అజ్ఞానంతో రాజీ కుదుర్చుకుంది, జడత్వాన్ని అంగీకరించింది. అందుకే మనం కూడా వింటూ ఉంటాం, వేదాంతులు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం మార్చలేము, ఇది జడం, దీది అజ్ఞానం, దీనితోటి మనకు వద్దు, మనం ప్రపంచ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని అనటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, జ్ఞానం అజ్ఞానంతో కుదుర్చుకున్నటువంటి రాజీ ధోరణి. ఎందుకు రాజీ పడ్డది? రాజీ పడడానికి కారణం పరివర్తన చేయటం అనేటువంటి దృష్టి జ్ఞాన జీవితానికి లేకపోవటం. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఇంకొక పరిమితం, తనని తను ఎలా పరిమితం చేస్తుందో చెప్తున్నాను. సంఘంలో ఉండేటువంటి కొన్ని ఆదర్శాలు, ఆచారాలు, కర్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ జీవితం యొక్క ఆధ్యాత్మికతని, దాని చిట్ట చివరి ఫలితాన్ని గురించి ఊరికే సూచనగా చెప్తూ ఉంటాయి తప్ప, మొత్తం అంతా కూడా సంఘాన్ని మతం అనేటువంటి మౌల్డ్లోకి తీసుకొచ్చింది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది, తర్వాత మతం అనేది, రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి.
విడివిడిగా ఆధ్యాత్మికత ఏమిటి అంటే, ఆధ్యాత్మికత అంటే నిత్యం పూజ చేయటం, దైవాన్ని పూజ చేసుకోవటం, అలాగే పర్వదినాలలో దైవ దర్శనం చేసుకోవటం, ఉపవాసాలు లాంటి పవిత్ర కర్మలు చేయటం, ఇదే కదా ఆధ్యాత్మికత అంటే అని అంటాం. ఇది మతం నిజానికి, ఇది రెలిజియన్ అంటాం. ఆధ్యాత్మికత అంటే ఆత్మని గురించినటువంటి జ్ఞానం అయితేనే ఆధ్యాత్మికత. మిగతా మనం చేసేటువంటి మంచి పనులు, తర్వాత సదాచారాలు, పూజాదికాలు, ఇవన్నీ కూడా మతము అని అంటాం. కానీ ఇవాళ మతానికి ఆధ్యాత్మికతకి మధ్యన తేడా అనేది లేకుండా పోయింది. దానికి కారణం ఏమిటో అరవిందులు వారు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితంతో రాజీ పడిపోయి కేవలం పూర్తిగా ఆధ్యాత్మికతని మతం అనేటువంటి ఒక మూసలోకి తీసుకొచ్చేసి, మతం అనేటువంటి మౌల్డ్లోకి తీసుకొచ్చేసరికి మతాచారాలు పాటించటమే ఆధ్యాత్మికత అనేటువంటి భ్రమలో ప్రపంచం పడిపోయింది. దానికి కారణం ఈ రాజీ ధోరణి అని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ మూసలో నుంచి, ఈ మతం అనే మూసలో నుంచి జ్ఞానాన్ని బయటికి తీసుకొద్దామని ఎవరైనా ప్రయత్నం చేస్తే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి కొత్త కొత్త పనులు చేస్తే అవి కూడా ఒక మూసలాగా అయిపోయింది. ఉదాహరణకి బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు వచ్చి ఆయన ఇదంతా మనకు అనవసరం, యజ్ఞయాగాదులు ఇవన్నీ మనకు అనవసరం, నిజానికి మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మన దుఃఖానికి కారణమన్నీ కోరికలు అని ఆయన ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి విగ్రహారాధన పనికిరాదు అని ఆయన చెప్తే, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా చివరికి ఏమైనాయి, బుద్ధుడినే విగ్రహంగా మార్చి ఆయనకే దండలేసి పూజలు చేస్తున్నాం. బుద్ధుడు ఏదైతే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ విగ్రహారాధన పనికిరాదు అని చెప్పాడో, దాన్నే పూర్తిగా ఇంకొక కొత్త మౌల్డ్ చేసి మళ్ళీ ఒక కొత్త సిద్ధాంతం బౌద్ధ మతం తీసుకొచ్చి ఆ మతం అనేది మళ్ళీ అలాగే కొత్త విధానాలతో మళ్ళీ ఒక మూస తయారయ్యి బుద్ధుడు చెప్పిన దానికి పూర్తిగా వేరుగా, ఇదిగో దేవాలయాలు వాళ్ళకి కట్టడం, గుళ్ళు గోపురాలు కట్టడం, విగ్రహాలు పెట్టడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక మూసగా తయారైనవి. అందుకని ప్రపంచంలోకి ఏది వచ్చినా కూడా దాన్ని ఒక మౌల్డ్గా తయారు చేసి అందులోనే ఉండడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానం చేస్తుంది. భౌతిక జీవితం ఇలా చేసేస్తుంది. ప్రతి దాన్ని కూడా ఒక మూస కింద చేర్చి ఇంకా అదొక అలవాటు రొటీన్ చేసేస్తుంది. అంచేత ఈ రొటీన్ నుంచి తప్పించాలని కొత్త వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని రొటీన్ చేసేస్తాం అంటే. అందుకని ఈ భౌతిక జీవితం ఈ విధంగా చేస్తుంది కనుక జ్ఞానం అనేటువంటిది ఇక ఏమి చేయలేక, జ్ఞానం అంటే ఏమిటి అంటే ఒక మౌల్డ్లో ఒక మతాచారం కిందికి తయారైపోయింది భౌతిక జీవితంలో ఈ రెండు రాజీ పడటం వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇలా జరగడం వల్ల ఏమవుతుందండి, కొత్త మతం వస్తే పర్వాలేదు, దాన్ని మనం ఆచరిస్తాం, ఆ దేవుడు అంటాము, ఏమవుతుంది దీంట్లో మనకు ఉన్నటువంటి నష్టం ఏమిటి అని అంటే, ఏం నష్టం కావాలి, అవే ద్వంద్వాలు, అవే దుఃఖము, అదే అన్ని రకాలైనటువంటి ద్వంద్వాలు ఇలాగే ఉంటే మానవుడి బాధ యాతన తీరిందా అంటే తీరలేదు అని శ్రీ అరవిందులు చెప్తూ 23వ పేజీలో ది మెటీరియల్ లైఫ్ హ్యాండెడ్ ఓవర్ టు ది ఇగ్నోరెన్స్, ది పర్పస్లెస్ అండ్ ఎండ్లెస్ డ్యూయాలిటీ బికేమ్ ఏ లేడల్ అండ్ డాలరస్ యోక్ ఫ్రమ్ విచ్ ఫ్లైట్ వాజ్ ద ఓన్లీ ఎస్కేప్ అన్నారు. ఈ భౌతిక జీవితం అనేది ఎలాగైపోయింది, జ్ఞానులందరూ కూడా జీవితాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ దోమన వాళ్ళు పోయేసరికి ఈ ప్రపంచం అంతా కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు, హ్యాండ్ ఓవర్ టు ద ఇగ్నోరెన్స్, ఇట్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఇగ్నోరెన్స్, అజ్ఞానానికి హ్యాండ్ ఓవర్ చేసి మహనీయులైనటువంటి జ్ఞానులందరూ కూడా ప్రపంచం నుంచి వాడు మోక్షం అని వెళ్ళిపోతే ఈ ప్రపంచం అంతా ఎవరిదైపోయిందంటే అజ్ఞానానిదైపోయింది, ఇగ్నోరెన్స్దైపోయింది. తర్వాత డ్యుయాలిటీస్ ఇలాగే ఉండిపోయాయి, ద్వంద్వాలన్నీ కూడా అంతులేనటువంటి ఈ ద్వంద్వాలు ప్రయోజనరహితంగా ఇలాగే ఉండిపోయి మానవ జాతి మీద అవి ఒక దుర్భరమైనటువంటి కాడిలాగా తయారైంది. వాటిని మోసుకుని మనం తిరుగుతున్నాం, ద్వంద్వాలని మోసుకుంటూ
పాపపుణ్యాలలో వీటిలో అన్ని కొట్టుమిట్టాడుతూ ఆ దుఃఖ భారాన్నంతా మోసుకుంటూ మనం తిరుగుతున్నాం. తిరుగుతూ ఉంటే చిట్ట చివరికి జ్ఞాని ఒకే ఒక మార్గం ఉంది ఈ బాధ తప్పించడానికి అని ప్రపంచానికి చెప్పాడని. అది ఏమిటి అంటే ఫ్లైట్ వాజ్ ద ఓన్లీ ఎస్కేప్. ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవటం మాత్రమే తప్పుకోవటం అంటే దూరంగా ఎట్లాగొట్లా వెళ్ళిపోవాలి తప్ప ఈ ప్రపంచంలో ఉండి జ్ఞానం అనేది ఇక్కడ ఉండే అవకాశమే లేదు అని మనకి ప్రపంచానికి తెలియజెప్పటం జరిగింది జ్ఞానం. అందుకే ఆధ్యాత్మిక జీవితం ఈ ద్వంద్వాలన్నింటినీ పోగొట్టకుండా కేవలం ఆధ్యాత్మికత భౌతిక జీవితంతో రాజీ పడటం వల్ల ఇదిగో ఈ నష్టం జరిగింది అని చెప్పి శ్రీ అరవిందులు మనకు చెప్తున్నారు. ఆ తర్వాత 23వ పారాగ్రాఫ్ 23వ పారాగ్రాఫ్ లో భారతీయ యోగ విధానాలు ది స్కూల్స్ ఆఫ్ ఇండియన్ యోగా లెండ్ దెమ్సెల్వ్స్ టు ద కాంప్రమైజ్ అని. భారతీయ యోగాలన్నీ కూడా ఒకే ఒక దానికి రాజీ పడిపోయినాయి, పూర్తిగా రాజీ పడిపోయినాయి భారతీయ యోగాలు. అది ఏమిటి అంటే వారు చెప్తున్నారు ఇండివిజువల్ పర్ఫెక్షన్, వ్యక్తి పరిపూర్ణత లక్ష్యంగా భారతీయ యోగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. రెండవది ఆర్ లిబరేషన్ వాజ్ మేడ్ ద ఎయిమ్, వ్యక్తి పరిపూర్ణుడు కావటమో లేకపోతే వ్యక్తి ఈ అజ్ఞానం నుంచి తొలగిపోయి మోక్షం పొందటం అనేది భారతీయ యోగ విధానాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకని ఏ యోగం చేసినా కూడా చివరికి ఫలితం దే ఫలితం కోసం అందరం చేస్తామంటే మోక్షం అనే ఫలితం కోసం చేస్తాం. కర్మయోగం కానీ భక్తి యోగం కానీ జ్ఞానయోగం కానీ హఠయోగం కానీ రాజయోగం కానీ ఏ యోగమైనా సరే ఎందుకు చేస్తాం అని అడిగితే ఆ యోగులు చెప్పేది ఒకటే ఒకటి, మోక్షం కోసం మాత్రమే చేస్తాము. అంచేత వ్యక్తి పరిపూర్ణుడై మోక్షం పొందడమే వాటి లక్ష్యంగా మారిపోవడం వలన ఇదంతా కూడా రాజీ ధోరణి, ప్రపంచంతో రాజీ పడటమే అవుతుంది. ఎందుకని ప్రపంచంలో ఉండేటువంటివన్నీ కూడా తొలగించకుండా పరివర్తన చేయకుండా అవి అట్లాగే ఉంటాయి, మనం ఇట్లాగే ఉందాం, మనం మాత్రం జ్ఞానంతో ఈ ప్రపంచం నుంచి అవతలికి వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణిని భారతీయ యోగాలన్నీ కూడా అవలంబించినాయి అని చెప్తూ ది టీచర్ గేమ్ హిస్ నాలెడ్జ్ ఓన్లీ టు ఎ స్మాల్ సర్కిల్ ఆఫ్ డిసైపుల్స్. భారతీయ యోగాన్నంతటినీ కూడా ఎవరు ఎవరికి చెప్పేవాడు, గురువులు శిష్యులకు చెప్పేవాడు. ఎంతమంది శిష్యులకు చెప్పేవాడు, అతి కొద్ది మంది. ఎవరికి కావాలి యోగాలు, ఈ యోగము ఈ జ్ఞానం అంతా ఎవరికి కావాలి, ఎవరో నిజంగా కావాలనుకున్న వాడికి మాత్రమే కావాలి. కనుకనే ఏ 5 మందికో 10 మందికో వాళ్ళు బోధించేవాడు. ఒకవేళ గనక ఇఫ్ ఎ వైడర్ మూవ్మెంట్ వాజ్ అటెంప్టెడ్ ఇట్ వాజ్ స్టిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ దట్ రిమైన్ ద ఎయిమ్. ఇది పెద్ద గ్రూప్కి చెప్పినా కూడా, ఓ లక్షలాది మందిని కూర్చోబెట్టుకుని యోగ విధానం చెప్పినా కూడా ఏది లక్ష్యం అని చెప్తారు అంటే మోక్షమే లక్ష్యం అని చెప్తారు. ఇప్పుడు మాత్రం ఆధునిక కాలంలో ఈ మోక్షం గురించి ఎవరు మాట్లాడటం, ఎందుకంటే వాళ్ళెవరూ కూడా నిజమైన యోగులు కాదు కాబట్టి. అదే శంకరులు వస్తే వారు మోక్షం మాట్లాడేవారు, రామానుజులు ఉంటే మోక్షాన్ని మాట్లాడేవారు, అలాగే మధ్వాచార్యులు ఉంటే మోక్షాన్ని మాట్లాడేవారు, మరి ఇంకా కొంతమంది ఉత్తములైన ఉన్నతులైనటువంటి ఆధ్యాత్మికులు ఉంటే మోక్షమే అని చెప్పేవారు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మోక్షం గురించి ఎవరు మాట్లాడటం, ఎందుకని మాట్లాడటం లేదంటే మోక్షం అంటే ఎవరికి రుచించగలం, మోక్షం అంటే నాకు మోక్షం ఏంటంటున్నారు ఆధునికత ఆధునిక యుగంలో. మోక్షం ఎందుకయ్యా, నాకు ఆరోగ్యం కావాలి కాబట్టి హఠయోగం చేస్తా, నాకు యోగా చెప్పు, నాకు ప్రశాంతత కావాలి కాబట్టి యోగా చెప్పు. అండ్ ఇవాళ ప్రశాంతంగా ఉండి రేపు నేను మళ్ళీ నా డైలీ డ్యూటీ ఉంటుందే కడుపు కోసం మనం వృత్తులు చేసుకుంటాం, అందుకని ఆ వృత్తులు నేను ప్రశాంతంగా చేసుకోవాలంటే నాకు యోగం చెప్పు. మనకి యోగం అంటే చివరికి ఎట్లా తయారైందంటే ఆరోగ్యం కోసమో లేకపోతే మానసిక ప్రశాంతత కోసమో అన్నట్టుగా ఉంది. అందుకని ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు కాబట్టి ఆధ్యాత్మికులం అనుకునే వాళ్ళందరూ కూడా మోక్షం అనే మాటను పక్కన పెట్టేసి పూర్తిగా ఇదిగో ఇది చేయి నీకు ఆరోగ్యం ఉంటుంది, ఇది చేయి మనసుకు బాగుంటుంది అని చెప్తున్నారు. ఎవరు మోక్షం గురించి మాట్లాడటల్లా, ఎందుకంటే మోక్షం అంటే రుచించటల్లా. ఎందుకు రుచించటల్లా, దీనివల్ల లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్న పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు.
అడిగితే దానికి సమాధానం నేను ఈ లోకంలో నుంచి పోయిన తర్వాత నాకేదో వస్తుంది అంటే అది ఎవరికి నష్టం, ఈ లోకంలో ఉన్నప్పుడు నాకేం కావాలి, అది నిజమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం శ్రీ అరవిందుని యొక్క దర్శనంలో మాత్రమే ఉంది. నువ్వు బతుకుతూ ఉంటూ నీకు ఈ లాభం ఉంటుంది పరివర్తన వల్ల అని ఆయన ఒక్కరే చెప్పగలుగుతున్నారు. ఆయన వ్యక్తి మోక్షాన్ని వ్యక్తి పరిపూర్ణతని చెప్తాం అని చేత ఇది నచ్చుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో యువతకు అందరికీ నచ్చేటువంటి దర్శనం ఏమిటి అంటే శ్రీ అరవిందుల దర్శనం. ఎందుకంటే భౌతిక జీవితం నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పడం, భౌతిక జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి అని చెప్తారు, ఇది కావాలి మనకి. అందుకే యంగ్స్టర్స్ అందరూ కూడా ఎందుకు ఆధ్యాత్మికత వైపుకి రారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏమీ మన ఆధ్యాత్మికతలో లేవు. మరీ ఆధ్యాత్మికత ఎట్లా తయారైందంటే నిమ్మకాయ దీపాలు పెడతావా, లక్ష దీపాలు వెలిగిస్తావా, లేకపోతే ఇన్ని ఉపవాసాలు చేస్తావా, లేకపోతే ఈ వ్రతాలు చేస్తావా, నీళ్ళలో మునుగుతావా అనే దానికి వచ్చేసింది. కారణం రాజీ పడిపోవటమే అజ్ఞానంతో. ఇవి ఎందుకు మనకి, ఇవి ఎవరికి కావాలి, 57 దాటిన వాళ్ళకి కావాలి, లేకపోతే పిల్లల్ని చంకనేసుకుని పెడతారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు మీరు రా అనడానికి లేదు కనుక వాళ్ళు పోతారు అని చెప్ప నిజమైనటువంటి యువతకి వేధించేటువంటి ప్రశ్నలు వాటికి సమాధానాలన్నీ కూడా మనకి శ్రీ అరవిందుల దర్శనంలో మనకి దొరుకుతాయి. మన భౌతిక జీవితాన్ని మనం ఎలాగ బాగు చేసుకోవాలి, భౌతిక జీవితం అనేది దైవానికి సంబంధించింది అని నిష్కర్షగా చెప్పినటువంటి మహనీయులు శ్రీ అరవిందులు. అంచేత భారతీయ యోగ విధానాలన్నీ కూడా మోక్షం ప్రాతిపదికగానే వెళ్ళిపోవడం వల్ల అవి ఆచార్యుడు తన కొద్దిమంది శిష్యులకు చెప్పడం, ఆ చెప్పినప్పుడు కూడా మోక్షమే అంశంగా చెప్పడం వల్ల ఇవన్నీ కూడా మన జీవితానికి చాలా దూరం అయిపోయినాయి, కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. చెప్పగానే మనకు అనిపిస్తుంది అరవిందులు వారు విమర్శిస్తున్నారు, ఇవన్నీ సరికాదు అని వారు అంటున్నారు అని మనం అనుకుంటాం. సరికాదనే చెప్తున్నారు ఆయన. సరికాదని చెప్తూ కూడా ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఒక ఉపయోగం ఏం జరిగిందో ప్రపంచానికి అది కూడా వారు 24వ పేజీలో చెప్తున్నారు. ఆధ్యాత్మికత అనేది కొద్ది మంది దగ్గర ఉండడం, ఆధ్యాత్మికత అనేది కొంత జీవితానికి దూరంగా ఉండడం అనేది జరిగింది కదా. అలా జరిగినప్పుడు ఏమి ఉపయోగం అయింది, ప్రపంచానికి ఒక ఉపయోగం జరిగింది. ఆ ఉపయోగం ఏమిటంటే ఇట్ సెక్యూర్డ్ ఇన్ ఇండియా ఏ సొసైటీ విచ్ లెండ్ ఇట్ సెల్ఫ్ టు ద ప్రిజర్వేషన్ అండ్ ద వర్షిప్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఏ కంట్రీ ఏ పార్ట్ ఇన్ విచ్ యాజ్ ఇన్ ఏ ఫోర్ట్రెస్ ది హైయెస్ట్ స్పిరిచువల్ ఐడియల్ కుడ్ మెయింటైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇట్స్ మోస్ట్ అబ్సల్యూట్ ప్యూరిటీ ఓవర్ పవర్డ్ బై ద సీజ్ ఆఫ్ ద ఫోర్సెస్ అరౌండ్ ఇట్. ఈ ఆధ్యాత్మికత అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవటం వల్ల మన బంగారం తీసుకుపోయి లాకర్లో పెట్టాం, మహాజాగ్రత్తగా దాచాం, అది జాగ్రత్తగా అట్టగే ఉంటుంది. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదు. దాన్ని ఎప్పుడు బయటికి తీయం, దాన్ని ఎప్పుడు ఏమి వాడాం, ఉందా లేదా అబ్బో ఉంది, ఎంత బంగారం ఉంది, ఏదో ఇంత బంగారం ఉంది, మాకు రోజు చూసుకుని సంతోషిస్తూ ఉంటాం. ఏముంది దాని విలువ, ప్రాక్టికల్గా దాన్ని ఏమి మనం ఉపయోగించుకుంటున్నాం, ఏం ఉపయోగించుకోవటం. మెళ్ళో వేసుకుందామంటే దొంగల భయం, లేకపోతే ఏదన్నా చేద్దామంటే అసలు భయమే భయమే భయం, అది ఏం చేస్తావు అది. కానీ దానికి ఒక విలువ ఉంది. అలాగే ఆధ్యాత్మికత కూడా ఎట్లా ఉందిట అంటే ఈ జాగ్రత్తగా దీన్ని కాపాడటం వల్ల, కొద్ది మంది చేతుల్లోనే ఇది ఉండడం వల్ల, దాన్ని వర్షిప్ చేయటం వల్ల ఈ ఆధ్యాత్మికతని ఇది మన దేశం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి దేశంగా ఉండి ఒక కోటలో ఉన్నట్టుగా, ఇన్ విచ్ యాజ్ ఇన్ ఏ ఫోర్ట్రెస్ ది హయ్యెస్ట్ స్పిరిచువల్ ఐడియల్, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆదర్శమైనటువంటి మోక్షం అనేది ఒక కోటలో చాలా భద్రంగా ఉంది. అది అటు ఇటు స్ప్రెడ్ అయ్యి మొత్తం అంతా కూడా దాని రూపం మారిపోకుండా అది స్వచ్ఛంగా ఉండగలిగింది అంటే దాన్ని మనం ప్రిజర్వ్ చేయటం వల్ల అని చెప్పి ఆ అరవిందులు వారు చెప్తున్నారు. దానివల్ల ఏం జరిగింది అంటే అబ్సల్యూట్ ప్యూరిటీ మెయింటైన్ చేసాం,
అన్ఓవర్పవర్డ్ బై ద సీజ్ ఆఫ్ ద ఫోర్సెస్ అరౌండ్ ఇట్. ఆధ్యాత్మికానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆధ్యాత్మికతని, దాని పవిత్రతని పాడు చేయకుండా అత్యంత పవిత్రంగా మన భారతదేశంలో కొద్ది మంది చేతుల్లోనే ఉండడం వలన అది పరమ పవిత్రంగా స్వచ్ఛంగా అలాగే ఉన్నది. ఇది ఒక మేలే జరిగింది మనకి అని శ్రీ అరవిందులు చెప్తున్నారు. చెప్పి మేలు జరిగిన దాని మేలు జరగడంతో పాటుగా ప్రపంచ జీవితానికి ఒక హాని కూడా జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టుగా బంగారం లోపలే ఉంటే ఏం లాభం, దాన్ని ఏదైనా మనం తీసుకొచ్చి బయట వాడితే లాభం కానీ లేకపోతే ఏం లాభం. అందుకే అరవిందులు వారు అంటున్నారు, ఒక పక్కన ఆధ్యాత్మికత స్వచ్ఛత, దాని పవిత్రత అది ఎలా ఉండాలో అలాగే ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలోకి రాకుండా జ్ఞానుల దగ్గర ఉంది కాబట్టి. కానీ ది మెటీరియల్ లైఫ్ లాస్ ద డివైన్ ఇంపల్స్ టు గ్రోత్, ద స్పిరిచువల్ ప్రిజర్వ్డ్ బై ఐసోలేషన్ ఇట్స్ హైట్ అండ్ ప్యూరిటీ బట్ సాక్రిఫైస్ ఇట్స్ ఫుల్ పవర్ అండ్ సర్వీసేబుల్నెస్ టు ద వరల్డ్. దేర్ ఫోర్ ఇన్ ద డివైన్ ప్రావిడెన్స్ ది కంట్రీ ఆఫ్ ద యోగిన్స్ అండ్ ద సన్యాసిన్స్ హ్యాస్ బిన్ ఫోర్స్డ్ ఇన్ టు ఎ స్ట్రిక్ట్ అండ్ ఇంపరేటివ్ కాంటాక్ట్ విత్ ద వెరీ ఎలిమెంట్ ఇట్ హ్యాడ్ రిజెక్టెడ్, ది ఎలిమెంట్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ మైండ్, సో దట్ ఇట్ మైట్ రికవర్ వాట్ వాజ్ నౌ వాంటింగ్ టు ఇచ్. ఆధ్యాత్మికత జీవితంలోకి రాకపోవటం వల్ల ఇక్కడ డివైన్ ఇంపల్స్ అనేది లేకుండా పోయింది. ప్రపంచ జీవితంలో దైవత్వానికి సంబంధించిన ప్రేరణే లేకుండా పోయింది. దివ్యత్వం ఏమిటి, దైవం ఏమిటి, మన జీవితంలోకి రావడం వస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక ప్రేరణ, దైవాన్ని తీసుకురావాలనేటువంటి ప్రేరణ లేకుండా పోయింది. దానివల్ల ఏం జరిగింది అంటే భారతదేశాన్ని ఒక పేరుతో పిలుస్తారట, అదేంటంటే ఇది యోగులు సన్యాసులు నివసించేటువంటి ఒక మహనీయమైన దేశం అని పిలుస్తారు. అని యోగులు సన్యాసులు జీవించేటువంటి ఈ మహనీయమైనటువంటి దేశంలో ఇది పూర్తిగా అజ్ఞానంతో రాజీ పడటం వలన ప్రోగ్రెసివ్ మైండ్ని ఇది బయటికి పంపించేసింది. ప్రపంచ జీవితం నుంచి అభ్యుదయకరమైనటువంటి ఆలోచించేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి పూర్తి అజ్ఞానమే ఈ ప్రపంచంలో ఉండిపోయింది అని చెప్పి శ్రీ అరవిందులు అంటున్నారు. ఆధ్యాత్మిక జీవితం ప్రపంచంలోకి తప్పనిసరిగా రావాలి అని చెప్పి శ్రీ అరవిందులు చెప్తున్నారు. తర్వాతది మనం వచ్చే వారం చూద్దాం. వచ్చే వారంతో మనకి ఇది పూర్తి అవుతుంది. సింథసిస్ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది ఈ చివరి పారాగ్రాఫ్లో శ్రీ అరవిందులు చెప్తారు. సో ఇప్పటిదాకా ఆధ్యాత్మిక జీవితం, దాని పరిమితి, దాని మహనీయత, తర్వాత అది ఏ విధంగా ప్రపంచ జీవితంలోకి వస్తే ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చెప్పి ఆ తర్వాత సింథసిస్ గురించి శ్రీ అరవిందులు చెప్పి ఈ త్రీఫోల్డ్ లైఫ్ని వారు ముగించి ఆ తర్వాత చాప్టర్లోకి మనం వెళ్తాము. ది సిస్టమ్స్ ఆఫ్ యోగా. సో యోగా సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, ఏమిటి, వాటి డీటెయిల్స్లోకి మనం వెళ్తాము.